అది ఏంటంటే బీఆర్ఎస్ మీద మెయిన్ వ్యతిరేకత కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ సీఎం మనకు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ఏంటంటే దళిత సీఎం అన్నాడు మూడెకరాల భూమి అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు మళ్ళీ ఒకటి ఏంటంటే చదువుకున్న వారికి ఖచ్చితంగా ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఎన్ని చెప్పి ఒక్కడికి నెరవేర్చలేదు ఇప్పటి వరకు మెయిన్ అదొకట ఉమ్మడి మెదక్ జిల్లా మన సపరేటు ఆంధ్రప్రదేశ్ సపరేట్ కాకముందే తెలంగాణ సపరేట్ కాకముందే ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ జిల్లా ఉన్నప్పుడు సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్ ఉండేది ఇప్పుడు మెదక్లయింది మెదక్లో కలెక్టర్ ఆఫీస్ అయినప్పటి నుంచి అవుట్సోర్స్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు కదా ఈ మెదక్లో చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు నాలంటోళ్ళు కానీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు హండ్రెడ్కు నైంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా సిద్దిపేట నుంచి వేరే కరీంనగర్కి వెళ్ళి వచ్చి డైలీ మార్నింగ్ వచ్చి ఉద్యోగం చేసిపోతున్నారు మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న నిరుద్యోగ ఉద్యోగులకు ఖచ్చితంగా ఏదైనా ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం అన్న కల్పించాలి కదా కల్పించలేరు మెయిన్ అదొకటి ఒకటి ఏంటంటే మాకు మేము మెద మెదక్ నియోజకవర్గం నుంచి ఆవెల్గాన్పూర్ మండలి అయినప్పటి నుంచి మా నియోజకవర్గంలో మన పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటంటే మా అమ్మ చనిపోయింది మా అన్నదనిపేయండు నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నా పేపర్స్ తీసుకొని నేను బీఆర్ఏ బీఆర్ఎస్ ఆమె క్యాంప్ ఆఫీస్కు ఎన్నిసార్లు తిరిగినో నాకు తెలుసు చెప్పులు అరిపోయేదాకా తిరిగిన కానీ ఒక్క రూపాయి సహాయం అందలేదు ఇప్పుడు కష్టపడి ఏదో ఇంత ఇల్లు కట్టుకుంటే దాని మీద ఈ గృహలక్ష్మి పథకం కింద ఏమన్నా సహాయం చేస్తారో ఏమో అనుకుంటే ఇప్పటిదాకా అయినా మొన్న పేరు వచ్చింది తర్వాత లేదు అన్నీ అసలు ఏంటంటే చెప్పడం వరకు చేయడం మాత్రం లేదు ఇప్పుడు దళితులం అండి మా దగ్గర ఒక రూపాయి లేదే మీరు ఇస్తేనే కట్టుకుంటామనే కదా మేము అనుకుంది మీరు ఇల్లు కట్టుకొని మేము డబ్బులు ఇస్తామంటే డబ్బులు లేకనే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం డబ్బులు ఇచ్చినాక కట్టుకోవాల్సిన పని ఏముంది మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాము అప్పు చేస్తాము మీ డబ్బులు రావు అప్పులోడు ఇబ్బంది పెడితే మేము మళ్ళీ రావాల్సిందే కదా అంతే కదా అసలు మీరు కావాల్సింది ఏం లేదు చెప్పిన మాటలు చేయడం అసలు దాంట్లో ఖచ్చితంగా విఫలమైందండి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకనే ప్రతి ఒక్కరికి వ్యతిరేకత పెరిగింది వాళ్ళు చేసే పనులల్లో క్లారిటీ లేదు ఈ రోజున మార్నింగ్ వచ్చినప్పటికీ అదే అడిగినాం మేము మేము మా ఊర్లో వరకు ఎస్సీ బస్తి కానీ ఊర్లో చాలా వరకు మొత్తము పోడు భూములలో ఉన్నామండి అసైన్ ల్యాండ్స్ మొత్తం అర్థమైందా ఇప్పటి వరకు మేము ఎమ్మెల్యే దృష్టికి కనీసమైన ఒక టెన్ టైమ్స్ తీసుకుపోయినాం దృష్టికి మాకు పట్టాలు ఇవ్వండి అని అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న పోడు భూములు ఒక్క పట్ట ఇవ్వలేదండి మాకు మా పేరు ఇప్పుడు నువ్వు రైతు బంధు నువ్వు మళ్ళీ ఏంటంటే రైతు బీమా ఇస్తున్నా నువ్వు ఎవరికి వస్తుంది పట్ట భూమి ఉంటేనే వస్తుంది అది మాకు భూమి లేదు ఇప్పుడు ఐదు వందల ఎకరాలు ఉన్నాడు ఐదు ఎకరాలు ఉన్నాడు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నానికి ఖచ్చితంగా పైసలు వస్తున్నాయి వాడు పని చేసినా వ్యవసాయం చేసినా చేయకున్నా ఉట్టి ఉన్న ఉన్నా వస్తుంది మాకు రాదు ఎందుకంటే మాకు పట్టభం లేదు కాబట్టి ఒకవేళ మేము ఏ ప్రాబ్లం ఇరుక్కున్నా మేము బైక్ బయటకు రావడానికి సోర్స్ లేదు ఉన్నదే గదే భూమి దానికి ఏమైనా పట్టాలు ఇస్తారో ఏమో అని ఎంత ఆశతో వేచి చూసి దాన్ని ఆల్రెడీ మేడం దృష్టి దాకా తీసుకుపోయినాం కానీ దానికి సరి అయిన ఫలితం రాలేదు సర్వే అన్నారు సర్వే అన్న తర్వాత పేపర్లు పక్కకు పడేసారు ఇప్పటిదాకా ఇప్పుడు మొన్నగిన గృహలక్ష్మి అని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చిరండి ఆ ప్రొసిడింగ్లు ఎలక్షన్ కోడ్ పడ్డది నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తుంది గ్యారంటీ ఏముంది అది పర్ పర్ఫెక్ట్ అవుతుందని ఏముంది లక్ష రూపాయలు వచ్చితే లక్ష రూపాయలు ఈ రోజున బేస్మెంట్ కట్టుకునే అర్హత లేదు మూడు లక్షలు అయితే బేస్మెంట్ కట్టుకునేదాన్ని అంత ఖర్చు అయిపోతుంది అవన్నీ బూటకప్ మాటలు దొంగ మాటలు ఖచ్చితంగా వ్యతిరేకత మెయిన్ ఏర్పడింది ఏంటంటే చెప్పిన పని ఒకటి చేయలేకపోయారు ఒకటి నీళ్ళు నిధులు నియామకాలు బంగారు తెలంగాణ ఏడుంది బంగారు తెలంగాణ ఒక్క బంగారు తెలంగాణ ఏం పని చేశారు నా పన్నెండు వంద పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానమే తెలంగాణ ఈ రోజున డబ్బు కొట్టుకొని చెప్పడం తప్ప చేసిన పనులలో వాటిలో మాత్రం ఏ లాంటిది లేదు అంతేనండి నేను చెప్పుకోవాల్సింది ఓకే థ్యాంక్ యూ